కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో డెంగ్యూ నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు దోమ కుట్టడం వల్ల వచ్చే విష జ్వరాలపై సిద్ధవటం మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్య అధికారి శివకుమార్ మరియు సబ్ యూనిట్ అధికారి ఇల్ల సుబ్బారాయుడు పర్యవేక్షణలో డెంగ్యూ మాచోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మలేరియా అధికారి మనోరమ పాల్గొని మాట్లాడారు. విష జ్వరాల పట్ల గృహాల చుట్టుపక్కల నీరు నిల్వలేకుండా చూడాలని ముఖ్యంగా టెంకాయ నీళ్లు తాగిన తర్వాత కొబ్బరి బొండం రెండు భాగాలుగా విడదీసి వేయాలని ప్లాస్టిక్ గ్లాసుల నందు నీరు నిల్వ ఉన్న గ్లాసులు కాల్చివేయాలని రాత్రిపూట దోమతెరలు వాడాలని సూచించారు. ఈ సందర్భంగా సబ్ యూనిట్ అధికారి ఇల్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ దోమల నివారణకై నీరు నిల్వలేకుండా దోమల నివారణకై ప్రతి ఒక్కరూ పూల మొక్కల్లో కూల్ డ్రింక్ బాటిల్ నందు నీరు నిల్వలేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి పుల్లయ్య, జిల్లా పరిషత్ హైస్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ భాస్కర్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జులై 31 దాకా డెంగ్యూ మంత్ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇది ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్. ఒక రాష్ట్రానికి ఒక మండలానికి అనుసరించిన ప్రకారం మరి మాలాంటి వాళ్ళు సభ్యుల కార్యాలయాలు కడప జిల్లాలో 7 మంది ఉంటారు. మరి డిఎంఓ గారి ఆదేశాల మేరకు ప్రతి ఎంపీ హై స్కూల్ నందు అవగాహన సదస్సు అంటే ఏ దాడి పోయేటువంటి దానికి చెప్పిన ఉపయోగం లేదు. మీరు చెప్పడం ద్వారా మీ కుటుంబంలో వాళ్ళకి కానీ మీ ఇరుగు పొరుగు కానీ మీ పక్కింటి వారికి కానీ మీ దాయిదలు కానీ చెప్పటం వల్ల దీనివల్ల మేలు కలుగుతుంది అనేటువంటి ఉపయోగంతోనే మా డిఎంఓ గారి ఆదేశాల ప్రకారము ప్రతి జిల్లా పరిషత్ హైస్కూల్ ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పేటువంటి 4 మాటలు మనస అందరికి నేను వినిపించుకుంటున్నాను. ఇకపోతే ఈ డెంగ్యూ జ్వరము ఏ దోమ వల్ల వస్తుంది, ఇది ఎప్పుడు పుడుతుంది, ఇది ఎక్కడ నివసిస్తుంది, దీని నివారణ ఉపయోగం ఏంటి, అవన్నీ కూడా 4 మాటలతో నేను చెప్తాను. డెంగ్యూ జ్వరము రాత్రమే పుడుతుంది, రాత్రి పూట మాత్రం పుట్టదు. ఇది ఎక్కడ నివసిస్తుంది అంటే మంచి నీళ్ళలో మాత్రమే నివసిస్తుంది, మురికి నీళ్ళలో మాత్రము నివసించదు. అయితే ఈ దోమ పుట్టేదానికి వయసుతో తారతమ్యం లేదు, కులంతో తారతమ్యం లేదు, ధనికులు పేదలనే తారతమ్యం లేదు. ఎంతటి వారికైనా ఈ దోమ కాటు వల్ల ఈ జ్వరం వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క దోమ కుడతానే దోమ లక్షణాల యొక్క జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయంటే డెంగ్యూ దోమ కుడతానే ఏడీస్ దోమ కుడతానే డెంగ్యూ జ్వరం వస్తుంది అనుకుంటారు కదా. లక్షణ పనులు కనుగుట్లు తిరగా ఉంటుంది, తిప్పేదానికి కూడా కష్టంగా ఉంటుంది, శరీరం పైన దద్దులు ఉంటుంది, ఆకలి మందగిస్తుంది, వాంతులు కూడా అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇలాంటి లక్షణాలను కలిపినటువంటి ఏ వ్యక్తి అయినా మీకు తటస్థపడితే ఖచ్చితంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ఆశా కార్యకర్త కానీ ఆరోగ్య కార్యకర్త కానీ తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇవి లక్షణాలు, ఇలా ఉంటే లక్షణాలు. అయితే ఈ దోమ కాటు నుంచి మనము బాగా తప్పించుకోవాలంటే దోమ పుట్టకూడదు, పుట్టిన దోమ మనమను పుట్టకూడదు. పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే నేను వివరిస్తాను. దోమ పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం రోజు గ్రామీణ స్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు ఏపీ ఏఎం హెల్త్ యాప్ ద్వారా కూడా ఎక్కడైతే వర్షపు నీరు, వాడుకు నీరు, నీరు నిలుంటుందో ఆ ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ యాప్ ద్వారా అక్కడ కుమరించడం కానీ లేకపోతే ఆ లాభాలను నశించే దానికి ఈ అబేట్ సొల్యూషన్ కూడా వేయడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం జరుగుతుంది. కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మనందరం కూడా ఒకవేళ తప్పిదం వల్ల ఇంకా దోమలు పుట్టితే మనల్ని పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఉల్లు వస్త్రాలే ధరించాలి. గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఉల్లు వస్త్రాలే ధరించాలి. సాయంకాల సమయంలో 5 నుంచి 7 గంటల లోపల దోమ ఇంట్లోకి వస్తుందని చెప్పాను. ఏడీస్ దోమ పుట్టడం వల్ల, ఏడీస్ ఆడదోమ పుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇది ఎప్పుడు పుడుతుంది, పగటి పూట మాత్రమే పుడుతుంది, రాత్రి పూట మాత్రం పుట్టదు. మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయి, విపరీతమైనటువంటి జ్వరం ఉంటుంది, విపరీతమైనటువంటి తలనొప్పి ఉంటుంది, కంటి కనిగుడ్లు కూడా తిప్పేదానికి ఆస్కారం ఉండదు, ఆకలి మందగిస్తుంది, వామిటింగ్ అవుతుంటాయి, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. అవునా కదా, మరి లక్షణాలు చెప్పాం, ఏ దోమలో జ్వరం వచ్చా చెప్పాం, తర్వాత దోమలో పుట్టకుండా ఉండాలంటే
మనకు మన ఇంటో ఆరోగ్యం సరిలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీరసం ఉన్నా వాంతులైనా వేదులైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొబ్బరి బొండ నీళ్లు తాగనని డాక్టర్ గారు సలహా ఇవ్వడం జరుగుతుంది. అవునా కాదా? మనం ఏం చేస్తాము? ఆ కొబ్బరి బొండ నీరు తాగి మన అవసరానికి మనం తాగి మన ఇంటి प्लास्टिक बाटल प्लास्टिक बाटल मन नील ता ज्यूस तागू मन अवसरा उपयोग मन इंटर परर प्राप्त दयचे ज्यूस तागना नील तागना बाटल को क्या वेट इंदो गुडा आस्कार दोम అవునా కదా? పొరపాటున ఈ క్యాప్ తీసి మీరు బయట వేస్తే మనం తాగస్తారం ఉంది. మరి ఈ బాటిల్ని కూడా పెట్టేదానికి ఉంది. ఇవన్నీ కూడా కాల్చిపోరాలి. అలాగనే రైతులుగా ఉండే వాళ్ళైతే మనం ఏం చేస్తాం? ఇంట్లో టైర్లు గాని వాడతాం, ట్రాక్టర్లు గాని, తర్వాత కార్లు గాని మనం వాడతాం కదా. ఈ టైర్ పాత టైరే అది. మీరు ఏం చేస్తారు? వాడి మన ఇంటి ఆవరణ ప్రాంతంలోనే పడేస్తారు. పడవేసిన తర్వాత వర్షపు నీరుకిన వస్తే ఇందులోకిన నిమ్మకిన ఉంటే ఇక పోతే మన పూల కుండీలు పెంచుకుంటాం. ఇలాంటి అంటే నేను చూపించడానికి ప్లాస్టిక్ పెట్టాము పూల కుండీలు, అది సిమెంట్ తో ఉంటది. ఆ పూల కుండీలు పెంచేటప్పుడు ప్రతి కుటుంబంలో ఏం చేస్తారంటే పొద్దున సాయంత్రం మధ్యాహ్నం రాత్రి మూడు పూటల నీళ్లు పోస్తారు. అనే ఎక్కువ నీళ్లు పోస్తే ఎక్కువగా మొక్క పెరుగుతుంది, వృద్ధి అవుతుంది, మాకు పూలు వస్తాయి, మాకైనా మనకు వస్తాయి, దేవుడికి అయినా మనకు వస్తాయి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీరు శాతం ఉండటం వల్ల కూడా అక్కడ పాసి పట్టి ఆ పాసిలోనే గుడ్డు పెట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సాధ్యంది పైన పోసిన నీళ్లు బయటికి వెళ్ళిపోతాయని కింద ఒకటి ట్రే పెడతారు. ఆ ట్రేలో కూడా నిలబడినా అక్కడ కూడా ఈ గుడ్డు ఉత్పత్తి దానికి ఆస్కారం ఉంది. మరి ఏంటి సార్ అప్పుడు నుంచి చెప్తున్నారు గుడ్డు అంటున్నారు, ఏంటా గుడ్డు? రెండు లార్వా దిశ, మూడు పీపా దిశ, నాలుగు అడవి దిశ. నాలుగు ఉన్నాయి. ఎప్పుడు మనల్ని ఉంటుంది? ఎప్పుడైతే అడల్ట్ దశకు వస్తుందో అప్పుడే ఎవరినైనా ఉంటుంది. ఇదరపొద్దు చిన్నపిల్లలు, బాలింతులు, కోమత, తారతమ్యం లేకుండా, ధనికుడు పేదోడని లేకుండా ఉంది. అయితే మనం ఏం చేయాలంటే ఆ గుడ్డు దేశంలోనే, ఆ లార్వా దేశంలోనే మనల్ని నిర్మూలించే వారిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్నటువంటి వారందరూ కూడా మీ ఇంటి వారిన పరిస్థితుల్లో అన్నిటినీ కూడా ప్లాస్టిక్ బాటలు కానీ, గ్లాసులు కానీ, డిస్పోజల్ గ్లాసులు కానీ, కొబ్బరి బొండాలు కానీ చూసిన తర్వాత ఇంటికి వెళ్ళినాక ప్రతి ఒక్కరు గుర్తుపట్టాలి మీ ఇళ్ళలో ఎక్కడున్నదో.
లాస్ట్ ఇయర్ డెంగ్యూ జ్వరం ఎంత మందికి వచ్చిందమ్మా హాస్పిటల్కి వెళ్తే డెంగ్యూ జ్వరం వచ్చి వినిపించారు